మీరు చిన్నప్పుడు చాలా దీన పరిస్థితి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని విన్నాం మేము. బహుశా వాటి వల్ల మీరు ఇందులోకి రావాల్సి వచ్చిందా? ఏంటి అసలు మీకు ఇన్స్పిరేషన్ ఏంటి సామాజిక సేవలో రావడానికి? అందులోని హ్యూమన్ రైట్స్ని, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కమిషన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? అంటే చిన్నప్పటి వాతావరణానికి బ్రతకాలి, ముందు ధైర్యం కావాలి, బ్రతకడానికి ముందు ధైర్యం కావాలి. ఆ దీని నుంచి బయటకు వచ్చారు కదా, పబ్లిక్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత మీ కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం ఉందా లేదా డిస్కరేజ్ చేశారా? ఎలా అంటే కుటుంబ సభ్యులు అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. మ్యారేజ్ తర్వాత ఆయన డ్యూటీలో బోర్డర్స్ లో ఉండేవారు, సో మీరు ఇక్కడ పిల్లలతో ఇక్కడ మీరు ఉండేవారు కదా, సో ఎలా అనిపించింది అలా? అంటే మీరు ఒక బిఎస్ఎఫ్ అని పెళ్లి చేసుకుని ఎలా ఫీల్ అయ్యారు? అంటే గ్రేట్ గా ఫీల్ అయ్యారా, అలాగే అందరు ఆడవాళ్ళలాగా కొన్ని సంతోషాలకి దూరం అయ్యారని బాధపడ్డారా, ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఒక విధంగా ఒక జవాన్ పిల్ల భారీగా సొసైటీలోనే తిరగ సమస్య రావడం గొప్ప కాదు, దాన్ని ఎదుర్కొనేటటువంటి శక్తి ఉండడం గొప్ప. బయటకు వచ్చి వారి కోసం పోరాటం చేయడం, వారి హక్కుల కోసం మాట్లాడడం, వెనుకబడిన వారిని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, హెల్పింగ్. సో మీ సాంప్రదాయంలో ఉండే వ్యక్తుల నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది? సరిగ్గా అర్థం చేసుకునే యువత తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని బాగున్నాయి.